నమస్తే రమ్య గారు, బాగున్నారా? బాగున్నారండి. లాస్ట్ వీడియోలో మనం ఆన్లైన్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసాం కదా, ఆ డిస్కషన్ లో భాగంగా చాలా మంది పేరెంట్స్ కి ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ ని మీరు క్లియర్ చేస్తారు అని అనుకుంటున్నాను. తప్పకుండా అండి, మనకి తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిద్దాం. అంటే పేరెంట్స్ అందరూ కూడా, అంటే కొంతమంది వర్కింగ్ అట్లా ఉంటారు కదండి, వర్క్ చేస్తున్న పేరెంట్స్ పిల్లలతో కలిసి కూర్చొని, అంటే 10 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలతో కలిసి కూర్చొని క్లాసెస్ వినడం అనేది వాళ్ళకి కొంచెం కష్టతరంగా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 10 ఇయర్స్ బిలో కిడ్స్ ని వాళ్ళంతటి వాళ్ళని వదలలేక, క్లాస్ లో వీళ్ళు కలిసి కూర్చోలేక, టైం అడ్జస్ట్మెంట్స్ లేక, ఆన్లైన్ క్లాసెస్ వేస్ట్, ఎందుకు వాళ్ళు వినరు అన్న దృష్టితో ఉంటున్నారు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఏ రకంగా వాళ్ళని వితౌట్ పేరెంట్స్ ఆన్లైన్ క్లాస్ వినేలా చేయొచ్చు? కరెక్ట్ అండి, మీరు అడిగిన ప్రశ్న చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతూనే ఉండే ప్రశ్న. ఒక్క విషయం ఏంటంటేనండి, ఇప్పుడు పిల్లలు అంటే మీరు అన్నట్టు బిలో 10 ఇయర్స్ పిల్లలు, జనరల్గా ఒక చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 6 ఇయర్స్ వరకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఈవెన్ మీరు ఎవరు అంటే జనరల్గా కూడా అందరూ చైల్డ్ సైకాలజిస్ట్ని ఎవరిని అడిగినా అదే చెప్తారు. మీరు నన్ను అడిగితే నేను సైకాలజీ అది ఏమీ చేయలేదు, బట్ ఐఎమ్ విత్ ద చిల్డ్రన్ ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 10 ఇయర్స్. పేరెంట్స్ని పిల్లల్ని వాళ్ళతో మాట్లాడడం అది చూస్తూ ఉంటాం కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు చాలా ఫాస్ట్గా అంటే గ్రాస్ప్ చేస్తారు, వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు. సో మనకి వాళ్ళు, నేను ఒక పేరెంట్గా ఇప్పుడు మీరు కూర్చోలేకపోతే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఫోన్ ఇచ్చేయండి వాళ్ళకి, వాళ్ళని వాళ్ళు లెట్ దెమ్ అటెండ్ ద క్లాస్ ఆన్ దేర్ ఓన్, పర్వాలేదండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఎస్, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయితే ఆబ్వియస్లీ ఇద్దరు ఎవరు టైం స్పెండ్ చేయలేరు. అలా అని మనం మొత్తం పిల్లలకి అసలు ఇయర్ మొత్తము ఏమీ నేర్పించకపోవడం కన్నా, మీరు ఆ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి ఆద్యంతో అటెండ్ ద క్లాస్. క్లాస్ అయిన తర్వాత మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, మీ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళతో కూర్చుని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఇది ఏమవుతుందంటే, మీరు అలా ఇచ్చేయడం వల్ల వాళ్ళు, నేను ఇదివరకు కూడా చెప్పినట్టు, క్లాస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ టీచింగ్ ద సబ్జెక్ట్, అందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో ఆ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ అనేది పెరుగుతుందండి. ఆ క్లాస్ వినడం వల్ల అది వాళ్ళ మానసిక వికాసానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో మొబైల్ ఇచ్చేయండి, వాళ్ళని నిన్ననివ్వమనండి, 2 గంటల తర్వాత వాళ్ళతో కూర్చుని అడగండి ఏం నేర్చుకున్నారు, ఏం చేశారు అనేది. దీనివల్ల ఏంటంటే, అలా వినడం వల్ల స్లోగా పిల్లల్లో కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. వాళ్ళు ఏంటి, ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఒక సేయింగ్ ఉంది, చిల్డ్రన్ విల్ నాట్ లెర్న్ ఫ్రమ్ అస్, దే ఫాలో అస్. మనం అంటే మనం ఎల్డర్స్ అనే కాదు, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పక్క వాళ్ళని చూసి చేస్తూ ఉంటారు. నేర్చుకోవడం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే చూసి చేయడం. సో ఆటోమేటిక్గా క్లాస్లో ఉన్న 10 మంది పిల్లల్లో 4-5 కాన్సన్ట్రేషన్తో వింటున్నప్పుడు మిగతా పిల్లలు స్లోగా, నేను ఇదివరకు కూడా చెప్పాను అది, నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఓవర్ నైట్. మీకు స్లోగా ఏంటంటే మేబీ ఒక చైల్డ్కి 1 వీక్ పట్టచ్చు, ఇంకో చైల్డ్కి 10 డేస్ పట్టచ్చు. మనం కొంచెం పేషెన్స్తో యాజ్ ఎ పేరెంట్ మనం టైం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు నేర్చుకుంటారండి. అంటే మేడం, ఇక్కడ ఇంకొకటి, 10 ఏళ్ళలో పిల్లలు ఇలా మొబైల్ చూపించి ఏదో క్లాస్ అవుతుంది అన్న, అది కూడా ఇంట్రెస్టింగ్ వేలోనే వింటారు అని అనుకుంటున్నారు. కొన్ని రోజులు ఏదో ఆకతాయితనంగా విన్నా కూడా ఏదో ఒకటి చూస్తూ గమనిస్తూ ఉంటారేమో అనుకుంటున్నాను. వింటారండి, అదే చెప్తున్నాను. 60% ఆఫ్ ద క్లాస్ వాళ్ళు నేర్చుకుంటారండి. అదే ఏంటంటే, దట్ కెన్ బి ఇన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఒక చైల్డ్ కి ప్రాబబ్లీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చండి. సో ఏంటంటే, ఒక మ్యూజిక్ క్లాస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద ఇంట్రెస్ట్ తో అది విని తర్వాత సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు. అదే చెప్తున్నాను, ఒక ఒక చైల్డ్ కి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బికాస్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ ఒక్కొక్కలా ఉంటుందండి. సో వాళ్ళకి ఏంటంటే, ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల అన్ని యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఒక్కొక్క వాళ్ళకి నచ్చిన యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు మిగతాయి కూడా, నేను మళ్ళీ అదే చెప్తాను, 100% నేర్చుకోకపోవచ్చు, బట్ డెఫినెట్గా 50-60% అనేది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఒక పేరెంట్ గా మీకు సాటర్డే సండే టైం ఉన్నప్పుడు ఒకసారి ఆ క్లాస్ రిపీట్ చేయండి, దట్ విల్ హెల్ప్ దెమ్ ఏ లాట్. ఇంకొక క్వశ్చన్ మనకి పేరెంట్స్ నుంచి వచ్చింది ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ కి ఒక డౌట్, అసలు పిల్లలు కాన్సన్ట్రేట్ చేస్తారా? మీరు ఇందాక చెప్పిన విషయమే, అసలు పిల్లలు కాన్సన్ట్రేట్ చేస్తారా? కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఏ విధంగా చదివించాలి?
కరెక్ట్ అండి. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద అగాధం ఉంది, ఓకే. దాన్ని దాటితేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇక్కడ మనకున్న అగాధం, ఏదైనా జీవితంలో ఒక అగాధం ఉంది, ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఏం చేస్తాం, మనం దాటి ముందుకెళ్ళడానికే ప్రయత్నించాలి. ఇప్పుడు మనకి పాండమిక్ వచ్చింది, సో పిల్లలు ఇదివరకు ఇట్లా చదువుకోలేకపోతున్నారు, అలా అని మనం వదిలేయలేము. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ని క్రాస్ చేసి మనం ఒక సొల్యూషన్ చూపించాలి. కన్సన్ట్రేట్ చేస్తారా అన్న దానికి మళ్ళీ నా ఆన్సర్ అదే ఉంటుందండి, ఏంటంటే క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్. ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారండి పిల్లలైనా? ఇప్పుడు మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాం ఒక పని మీద? వెన్ వీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, మనకి దాని మీద ప్యాషన్ ఉంటే చేస్తాం. మనల్ని కూడా ఎవరైనా బీయింగ్ అడల్ట్స్, నోబడీ కెన్ ఫోర్సెస్ టు ఎనీథింగ్. మనం ఎప్పుడు ఎవరికైనా అది ఎస్పెషల్లీ పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి. పిల్లలకి ఏంటంటే క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది వస్తుందండి, డెఫినెట్గా. అలాగే టీచర్స్ మీద భయంతోనో, అంటే చాలా మంది పేరెంట్స్ అనుకుంటడం ఏంటి అంటే టీచర్స్ మీద భయంతోనో లేకపోతే అరగంట ఏదో క్లాస్ వినేసి అయిపోతుంది అని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్న పిల్లలే చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆన్లైన్ క్లాస్ అసలు ఏం చెప్పారు ఆన్లైన్ క్లాస్ లో, దాన్ని ఒకసారి హోంవర్క్ రివైజ్ చేయడం కానీ, బుక్ ముట్టుకోవడం కానీ, లేకపోతే చదువుతున్నామన్న ధ్యాస ఉండడం కానీ, ఇలాంటివి ఏవి లేవు. సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆన్లైన్ క్లాస్ అన్నది పేరెంట్స్ రైజ్ చేస్తున్న మరొక క్వశ్చన్. అది ఏదైనా రివైజ్ చేస్తేనే కదా దాని యూజ్ ఉంటుంది అన్నది. మరి దీనికి మీరేమంటారు? చాలా ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్ అండి ఇది. అండ్ మళ్ళీ మళ్ళీ అంటే చాలా ఫ్రీక్వెంట్ గా మాకు వినిపించే ప్రశ్న కూడా ఇది. అదే అండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, పిల్లలకి యాజ్ ఎ పేరెంట్ ఫస్ట్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే క్లాస్ అయిపోయింది, హోంవర్క్ చేయించాలి, కూర్చోబెట్టేద్దాం. నేను యాజ్ ఎ పేరెంట్ నా మైండ్ ఆల్రెడీ మేకప్ చేసుకున్నాను, ఓకే లెట్ మీ స్టార్ట్ విత్ మ్యాథ్స్ క్లాస్, లెట్ మీ స్టార్ట్ విత్ సైన్స్ క్లాస్, లేకపోతే ప్రీ స్కూల్ అయితే ఆల్ఫాబెట్ రాయిద్దాం. ఆ మైండ్ సెట్ అనేది మనం మార్చుకోవాలండి. యాజ్ ఎ పేరెంట్ మనం ఏం చేయాలంటే, ఒక చైల్డ్తో కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ ఇన్ ద క్వశ్చన్, వాట్ ఈస్ హిజ్ ఇంట్రెస్ట్ టు స్టార్ట్ విత్. అంటే ఇప్పుడు కూర్చోబెట్టి చేయడానికి దే ఆర్ నాట్ ఎట్ దట్ ఏజ్ అండ్ స్టేజ్ దట్ యు నో దే కెన్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు ద వర్క్. వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ చెప్తే అంటే ఫస్ట్ మీరు చైల్డ్ని అడగండి, నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే మనం 1 అవర్ కూర్చుందాం, మన ఇద్దరం కలిసి కూర్చుని టైం స్పెండ్ చేసి నేర్చుకుందాం, నువ్వు దేంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, ఎప్పుడు మేము పేరెంట్స్కి రిపీటెడ్గా అదే చెప్తాము, చిల్డ్రన్ వుడ్ లవ్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ స్పెండింగ్ టైం విత్ దెమ్. ఈ హోంవర్క్ విషయంలో కూడా నేను మీకు ఒక చెప్తాను, చాలామంది పేరెంట్స్ ఏమడుగుతారంటే హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారండి, ఈ ఏజ్ వాళ్ళు హోంవర్క్ ఏం చేస్తారు, వాళ్ళకి అవసరమా, మేము స్కూల్కి పంపిస్తున్నాం కదా. నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానండి, స్కూల్స్ హోంవర్క్ ఇచ్చేది పిల్లలు ఇంట్లో ఏదో నేర్చేసుకోవాలి, వాళ్ళు చేయలేనిది ఇంట్లో పిల్లలు పేరెంట్స్ చేయించాలని కాదండి. మీరు మీ చైల్డ్ని కూర్చోబెట్టుకుని ఏదైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే ఆ బాండ్ అనేది బిల్డ్ అవుతుందండి. ఒక చైల్డ్కి పేరెంట్ చేసే ప్రతి చిన్నది కూడా ఒక మిరాకిల్ లానే అనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, జనరల్గా మా స్కూల్కి వచ్చినప్పుడు సాటర్డే సండే అయిపోయాక మండే పిల్లలు వస్తారు స్కూల్కి, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా, టీచర్ మేము ఎవరూ అడగక్కర్లేదండి, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా వచ్చి చెప్తారంటే, మ్యామ్ నిన్న మేము ఫోరం మాల్కి వెళ్ళాం, మా డాడీ నన్ను అది ఆ రైడ్ తీసుకెళ్లారు, మా మమ్మీ నాకు ఇది కొనిపెట్టింది. దే వుడ్ లవ్ టు షేర్ విత్ పేరెంట్స్. సో ఏంటంటే ఆ హోంవర్క్ చేయించడం అనేది ఇట్ క్రియేట్స్ ఎ బాండింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ చైల్డ్. ద బేసిక్ ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ స్కూల్ అట్లీస్ట్ టిల్ ప్రైమరీ, దట్ ఈస్ ద ఇంటెన్షన్ అండి. ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ చైల్డ్ అనేది ఏ స్కూల్ కాన్సెప్ట్ అయినా. సో ఇక్కడ మీరు మీ చైల్డ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది యాజ్ ఎ పేరెంట్ ఇది మన రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చేయాలంటే నీకేం ఇంట్రెస్ట్, ఏం చేద్దాం అనుకుంటున్నావు, దేంతో స్టార్ట్ చేద్దాం. పిల్లలకి నువ్వు అని ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే దే ఫీల్ హ్యాపీ దట్ దే హ్యావ్ బీన్ గివెన్ ఇంపార్టెన్స్. మమ్మీ కూర్చోబెట్టి ఇది చదువు అది చదివి అని ఫోర్స్ చేయట్లేదు, నన్ను ఏం చేద్దాం అంటుంది, చెప్తాడు ప్రాబబ్లీ ద చైల్డ్ మేసే, మ్యామ్ అమ్మ నేను డ్రాయింగ్తో స్టార్ట్ చేస్తాను. గివ్ హిమ్ దట్ ఛాన్స్, లెట్ హర్ డూ దట్ వర్క్. తర్వాత స్లోగా, ఓకే నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, నీకు నచ్చింది చేసావు కదా, సో లెట్ అస్ మూవ్ టు అకాడమిక్స్ అని చెప్పినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి అ రియలీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ పేరెంట్ అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ పిల్లలు చాలా ఫాస్ట్గా మోల్డ్ అయిపోతారు మనకి. అది ఎలా మోల్డ్ చేసుకుంటున్నాము అనేది ఒక పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పేరెంట్స్కి రీచ్ అయ్యే విధానం వేరే విధంగా ఉంటుందేమో అనుకుంటున్నానండి, ఎందుకంటే
బాబు ఏం ఆన్లైన్ క్లాస్ లో కానీ హోంవర్క్ పేరెంట్స్ కి అయిపోయింది అనుకుంటారు. పేరెంట్స్ ఎక్కువ హోంవర్క్ పేరెంట్స్ కి ఇచ్చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అని మనకి వర్క్ ఎక్కువైపోయింది అనుకుంటూ ఉంటారు. కరెక్ట్ అండి, అదే చెప్తున్నానండి. ఏంటంటే పేరెంట్ కి ఎక్కువైపోయింది అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రమ్య గారు, వర్కింగ్ వర్కింగ్ పేరెంట్స్. సి ఆబ్వియస్లీ వి ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఆర్ కిడ్స్ ఓన్లీ. మనం ఎంత కష్టపడి వర్క్ చేసేది దేనికండి, మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అనే దానిలోనే. ఆ వర్క్ లో పడి మనకి ఏమవుతుందంటే టైం ఉండట్లేదండి. ఆ టైం ఉండకపోవడం వల్ల మనకి హోంవర్క్ ఎంత ఇచ్చారు అన్నది కాదండి, ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా మనకి ప్రెషర్స్ అయిపోయింది. దానివల్ల అది బర్డెన్ గా అనిపిస్తుంది అంతే తప్పితే నిజంగా అంటే ఎనీ స్కూల్ విల్ ఫాలో దోస్ గైడ్ లైన్స్ అండి. అంటే ఏంటంటే ఆ బ్రెయిన్ ఆ చైల్డ్ ఏజ్ కి ఎంత ఇవ్వాలి అనేది ఎంతో వాళ్ళు అంతే ఇస్తారు. అండ్ ఐఎమ్ షూర్ నో స్కూల్ విల్ ఫోర్స్. మీకు ఏమన్నా డిఫికల్టీ ఉంటే చెప్పమనే చెప్తారు, చెప్తే వర్క్ కెన్ వర్క్. ఒకటండి, చైల్డ్ డెవలప్మెంట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ స్కూల్ అండ్ పేరెంట్. ఇద్దరు కలిపి వర్క్ చేస్తేనే ఒక చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుందండి. ఫీజు కట్టేసి వదిలేస్తే పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అనుకుని వదిలేస్తే అది ఉండదండి. క్లాస్కి వస్తున్నాడు 10 మందిలో ఒకళ్ళు వినకపోతే మనకేంట్లో మిగతా వింటున్నారు కదా అని స్కూల్ ఫీల్ అయితే ఆ చైల్డ్ డెవలప్మెంట్ ఉండదండి. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్కూల్స్. శ్రీలత గారు, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంతా కూడా ఆన్లైన్ సెషన్స్ అయిపోయాయి కదా, సో వాళ్ళు అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రమోట్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి వచ్చిన పిల్లల్లో మీరు అంటే సేమ్ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ చూసారా? అంటే స్కూల్ కి వచ్చిన పిల్లలకి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందో ఆన్లైన్ సెషన్ అటెండ్ అయిన పిల్లలు కూడా అదే నాలెడ్జ్ లో ఉన్నారా? అదే ఉంటుందా అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ రంగయ్య గారు. ఏంటంటే అదే చెప్తున్నాను, ఇప్పుడు స్కూల్కి వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ చాలా టైం స్కూల్లో స్పెండ్ చేస్తారు. ఓకే, ఏదైనా వాళ్ళకి ఏదైనా డిఫికల్టీ ఉంటే క్లాస్లో టీచర్స్ కూడా హెల్ప్ చేస్తారు, దే విల్ ఓవర్కమ్ దట్. ఇప్పుడు ఏమైందంటే బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ బోత్ ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ పేరెంట్స్ వర్కింగ్ అయితే పేరెంట్స్కి ఉంటుందండి చాలా చెప్పాలి చేయాలని. కానీ వాళ్ళు ఏంటంటే చైల్డ్కి అంత టైం స్పెండ్ చేయలేకపోతే అంత ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ప్రాబబ్లీ లాస్ట్ అంటే ఆఫ్లైన్లో గ్రహించినంత ఆన్లైన్లో గ్రహించకపోవచ్చు. కానీ స్కూల్స్ కూడా పేరెంట్స్కి ఏమీ కౌన్సిలింగ్ చేస్తున్నారంటే మీకు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు కమ్ బ్యాక్ టు అస్, వీ విల్ హెల్ప్ యూ. అండ్ ఇప్పుడు మీకు ఉంది జనరల్గా మీకు సమ్మర్ వెకేషన్లో ఎప్పుడు క్లాసెస్ అనేవి ఉండవండి. కానీ చాలా స్కూల్స్ ఏం చేస్తున్నారు లాస్ట్ 1 మంత్ నుంచి ఏం చేస్తున్నారంటే రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళే ముందు టీచర్స్ ఆల్సో షుడ్ నో కిడ్స్ ఎంత పర్ఫెక్ట్ అయ్యారు. ఏదో ప్రమోట్ చేయడం అంటే జస్ట్ ప్రమోటింగ్ డజంట్ హెల్ప్ ద చైల్డ్ కదండి. సో ఏంటంటే ఈ రెమిడియల్ క్లాసెస్ వల్ల ఆ చైల్డ్కి టీచర్కి కొంచెం ఆ గ్యాప్ పోయి నెక్స్ట్ అకాడమిక్ సెషన్ వెళ్లే ముందు దేనిలో వీక్ ఉన్నారో అది టీచర్స్ హెల్ప్ చేసి పేరెంట్స్ సపోర్ట్తో వాళ్ళని ఇంప్రూవ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ యూనో థాట్ ప్రాసెస్ ఫ్రమ్ ద స్కూల్స్ ఆల్సో. ఫైనల్ గా పేరెంట్స్ కి అంటే ఆన్లైన్ సెషన్స్ అటెండ్ అవుతున్న కిడ్స్ పేరెంట్స్ కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? రమ్య గారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది పక్కన పెడితేనండి, నేను ఒక అంటే నేను ఒక స్కూల్ కోఆర్డినేటర్గా కానీ నాకు పిల్లలతో పేరెంట్స్తో ఉన్న యూనో ఆ రిలేషన్తో కానీ నేను కొన్ని విషయాలు ఇక్కడ చెప్తానండి. ఏంటంటే యాజ్ ఐ సెడ్, ఆన్లైన్ ఆఫ్లైన్ అని కాదండి, మనం పిల్లలకి నేర్పించాల్సినవి చాలా ఉన్నాయండి. మీరు మొన్న సోషల్ స్కిల్స్ అన్నారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలాసార్లు వింటుంటాను నేను 6 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లాడు వచ్చి 2-3 అవర్స్ మొబైల్ పట్టుకుని తర్వాత వచ్చి నాకు బోర్ కొడుతుంది అంటాడు. మీకు గుర్తుంటే మన చైల్డ్హుడ్లో మన సండే వస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆడుకున్నా ఇంటికి వెళ్ళడానికి బాధపడేవాళ్ళం. మాకు ఎప్పుడు అర్థం కాని ప్రశ్న, 6-7 ఇయర్స్ పిల్లాడికి బోర్ ఎందుకు కొడుతుంది అసలు? అసలు బోర్ అనే మాట ఏం తెలుస్తుంది? అదేమవుతుందంటే వాళ్ళు ఒక్క కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారండి. అది మేజర్ ప్రాబ్లం అండి నేను చాలా చూసేది. ఇంకొకటి ఏంటంటే మీరు నేను మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటే ఏంటంటే వాళ్ళకి చదువుతో పాటు చాలా విషయాలు నేర్పించవచ్చండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పించవచ్చు. అలాగే ఈరోజు మనం మన పిల్లలకి గోల్డెన్ స్పూన్తో తినిపిస్తున్నామండి చాలా మంది పేరెంట్స్. దానికోసం మనం చాలా సాక్రిఫైస్ చేస్తున్నాం యాజ్ ఏ పేరెంట్స్. ఇద్దరం కష్టపడుతున్నాము, ఇద్దరం ఎన్నో సాక్రిఫైజెస్ చేసి చేస్తున్నాం.
కానీ ఆ చైల్డ్ కి ఆ వాల్యూ తెలిసేలాగా చేయాలండి మనం. అది ఇప్పుడు నా ఫ్రెండ్ ఏదో కొనుక్కున్నాడు నాకు అది కావాలి అని అడుగుతాడు, కొని పెట్టగలం మనం, అంటే విఆర్ అర్నింగ్ ఫర్ దెమ్ ఓన్లీ, ఐ డోంట్ డినై దట్. కాకపోతే ఏమవుతుందంటే మనం అడిగిన ప్రతిదీ ఇవ్వడం వల్ల పిల్లలకి ఆ వాల్యూ తెలియట్లేదండి. మీరు గమనిస్తే చాలా అసలు షేరింగ్ అనే వర్డ్ స్లోగా స్లోగా వెళ్ళిపోతుంది పిల్లల మైండ్లోంచి. ఆ షేరింగ్ అనేది ఎంత దూరం అయిపోతుందంటే దే ఆర్ నాట్ ఈవెన్, మెనీ టైమ్స్ దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు షేర్ విత్ సిబ్లింగ్స్. ఇంకా సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు ఆ షేరింగ్ అనే కాన్సెప్ట్ మర్చిపోతున్నారండి. సో అది ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ యాజ్ ఎ స్కూల్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళకి చెప్పండి, పేరెంట్స్ గా కూడా మీరు కూర్చో, ఇప్పుడు మీరు పేరెంట్స్ కి పాండమిక్ లో చాలా టైం దొరికిందండి, ప్రాబ్లీ ఒక 1 అవర్ కూర్చోండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని పెంచడానికి, మీరు ఏదైనా అడిగితే కొని పెట్టడానికి ఎంత కష్టపడితే మీరు ఈ పొజిషన్కి వచ్చారో ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. తెలియజెప్పండి డబ్బులు విలువ ఇది, నువ్వు ఇంత కష్టపడితేనే ఈ పొజిషన్కి వెళ్ళగలం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మాకు ఒక పేరెంట్ రీసెంట్ గా ఫీజు పే చేయలేకపోయాడు. సో హీ, మేము ఆబ్వియస్లీ ఎనీ స్కూల్ ఫీజు అడిగినప్పుడు పేరెంట్ వచ్చి మా అబ్బాయికి తెలిసిందండి మేము ఫీజు కట్టలేదని, మేము చాలా ఎంబరేస్ గా ఫీల్ అయ్యాం. ఎందుకు ఫీల్ అవ్వాలండి, మీ అబ్బాయికి చెప్పండి సిచ్యుయేషన్, ఈరోజు పాండమిక్ వచ్చింది, నా జాబ్ కి ప్రాబ్లం అయింది, నేను కట్టలేకపోతున్నాను అనే కష్టం నువ్వు చెప్పకపోతే రేపు నీ దగ్గర నుంచి అన్ని పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది స్కూల్ లెవెల్లోనే కాదు రమ్య గారు, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది పర్సనల్ లైఫ్ ను కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. మీరు ఇప్పుడు జనరేషన్ చూస్తే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు దీనికి, అంటే ఆ పర్సనల్ ఫీలింగ్ అనేవి పోయినాయండి. అవన్నీ మళ్ళీ పిల్లల్లో తీసుకురావాల్సిన బాధ్యత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉందండి, యాజ్ ఎ పేరెంట్ మన మీద ఉంది. వాళ్ళకి చెప్పండి, కొని పెట్టండి వద్దని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియచెప్పండి. మన అమ్మ గ్రాండ్ పేరెంట్స్ వాల్యూస్ చెప్పండి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. ఇంకా నేను చాలా అబ్జర్వ్ చేసేది ఏంటంటేనండి, నాకు చాలా మంది పేరెంట్స్ వచ్చి చెప్తారు మా అబ్బాయికి అస్సలు శాండ్ పడదు మేడం, ఆడించొద్దు అంటారండి. శాండ్ పడదు అని మనం ఎలా డిసైడ్ చేస్తామండి? ఈరోజు మీరు అన్ని మర్చిపోతే, ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ కి మెయిన్ రీజన్ ఏంటండి, పాండమిక్. ఈ పాండమిక్ లో మనము ఇన్ని తట్టుకుని ఇన్ని కోట్ల జనాభా ఉన్న ఇండియాలో అందరూ చెప్పేది మనకు వచ్చిన మన మీద పడిన ఎఫెక్ట్ చాలా తక్కువ పర్సంటేజ్ అండి. దానికి మనం పేరెంట్స్ గా ఆలోచిస్తే దానికి మెయిన్ రీజన్ ఏంటండి, మన ఫుడ్ మనం తినే ఆహార అలవాట్లు, మనం పెరిగిన వాతావరణం. మీకు ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా డాక్టర్స్ ఏం చెప్తున్నారు, డి విటమిన్ బాగున్న వాళ్ళకి కరోనా అనే ఎఫెక్ట్ చాలా తక్కువ పడుతుంది అని. ఇప్పుడు మనం పిల్లలకి డి విటమిన్ ఎక్కడ ఇస్తున్నామండి, టాబ్లెట్స్ రూపంలో ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు బయటికి వెళ్ళి మా అబ్బాయికి ఎండ పడదు, మా అబ్బాయికి ఇసుక పడదు, ఏది పడకపోతే రేపు లైఫ్ లో ముందు ముందు రెసిస్టెన్స్. ఇలాంటి పాండమిక్స్ చాలా చూడాల్సి వస్తుంది మన కమింగ్ జనరేషన్. మనము మనం తిన్న ఆ స్పైసీ ఫుడ్ కో, మనం తిన్న మంచి మసాలాలకో మనం బతికిపోయి ఇలా ఉన్నాం, కానీ రేపటి జనరేషన్ ఏమవుతారండి అంత సెన్సిటివ్ గా పెంచితే. సో ఇలాంటివంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ దెమ్ అండి. ఎడ్యుకేషన్ అదే చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అ సబ్జెక్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ టాకింగ్ అబౌట్ సోషల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రియేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద చైల్డ్. వీళ్ళకి ఇవన్నీ చెప్తూ ఉండాలండి. చెప్పినప్పుడే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఆన్లైనా ఆఫ్లైనా సెకండరీ, దే విల్ లెర్న్ ఏ లాట్ ఫ్రమ్ యూ. అది చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా శ్రీలత గారు చాలా మంచి విషయం తెలియచేశారు. మనకి వచ్చిన క్వశ్చన్స్ కి కూడా మీరు చాలా బాగా ఆన్సర్ చేశారు. మీ టైం ని మాకు వెచ్చించి, మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేయడం జరిగింది, చాలా ధన్యవాదాలు అండి. నాకు ధన్యవాదాలు రమ్య గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. పేరెంట్స్ కి నేను సిన్సియర్ గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఇందాక కూడా చెప్పినట్టు నేను ఎక్కువ టైం తీసుకుంటాను అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తానండి. ఇక్కడ ఒకసారి ఒక తల్లి గాంధీ గారి దగ్గరికి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చి, మహాత్మా గాంధీ గారు మీరంటే చాలా ఇష్టం అండి, ఇప్పుడు స్వీట్ చాలా ఎక్కువ తింటున్నాడు, దయచేసి మీరు తినద్దని చెప్తే వెంటనే మానేస్తాడు అని చెప్పారంటండి. చెప్తే గాంధీ గారు ఇలా చూసి సరే తీసుకెళ్ళిపోయి ఒక వారం తర్వాత తీసుకురమ్మన్నారండి. తల్లి ఇతను చెప్తే వెంటనే వింటారు కదా, వారం తర్వాత ఎందుకు తీసుకురమ్మన్నారు అని ఆ వన్ వీక్ చాలా మదన పడి ఒక వారం తర్వాత తీసుకెళ్తే గాంధీ గారు అబ్బాయిని దగ్గర కూర్చోబెట్టుకుని, నానా స్వీట్స్ తినద్దు మంచిది కాదు హెల్త్ కి, పళ్ళు పాడైపోతాయి అని మంచి జాగ్రత్తలు చెప్తే, అప్పుడు తల్లి అడిగిందంట, ఇదే విషయం మీరు వారం క్రితం చెప్పినా వాడు వినేవాడు కదా గాంధీ గారు, ఎందుకు చెప్పలేదు అంటే, నాకే స్వీట్స్ తినే చెడు అలవాటు ఉందమ్మా,
నేను తింటూ వాడికి చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో ఈ వారం రోజులు నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోగలను అనేది నేను చూసుకుని అప్పుడు వాడికి చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రతి చైల్డ్కి టీచర్ గాంధీ గారితో సమానం అండి. సో నువ్వు ఫాలో, వాళ్ళు అదే చెప్పాను మళ్ళీ, దే డోంట్ లెర్న్ ఫ్రమ్ యూ, దే విల్ ఫాలో యూ. సో లెట్ అస్ ఆల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ అవర్ సోషల్, ఐ మీన్ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ద చైల్డ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. డెఫినెట్గా ఎవ్రీ చైల్డ్ విల్ వస్తుందండి, ప్రతి విద్యార్థిలో ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది, దే లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. నిజంగా చాలా చక్కగా పేరెంట్స్ ని అలాగే టీచర్స్ ని చాలా చక్కగా మోటివేట్ చేస్తున్నారు మీరు. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. మరి మీ టైం ని మాకు పంపించారు. ధన్యవాదాలు.